రోమాపత్రిక 2:3 అధ్యాయంలో పదవ వచనం నుండి 19 వచనం వరకు చెప్పుకున్నప్పుడు మనలాగే అవయవాలు ఇవ్వబడిన పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, చేపలున్నాయి, పురుగులున్నాయి. వాటికి ఇవ్వటం వలన, వాటికి నోరు ఇవ్వటం వలన, గొంతు ఇవ్వటం వల్ల, కాళ్ళు ఇవ్వటం వల్ల, తలివ్వటం వల్ల, కళ్ళు ఇవ్వటం వల్ల, ముక్కు ఇవ్వటం వల్ల, వాటి కొరకు అవి బ్రతుకుతూ దేవుని కొరకు బ్రతకాలని. బాగా ఆలోచించండి. వాటి కొరకు అవి బ్రతుకుతూ దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నాయి అని మనం అనుకుంటాం. అవి దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నాయి? దేవుని మాట మీద ఎలా బ్రతుకుతున్నాయి? అది కానీ మనం ఆలోచిస్తే సృష్టి కార్యక్రమంలోనికి వెళితే ఆది కాండంలో వాటిని కలిగిస్తూ వాటితో ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. వాటిని పుట్టిస్తూ వాటితో ఏమంటున్నాడు? మనల్ని పుట్టించి మనతో ఏమన్నాడో మనకు తెలుసు. ఆదామగలో మనల్ని పుట్టించి మనతో ఏమన్నాడు? వాటిని పుట్టించి వాటితో ఏమంటున్నాడు? ప్రారంభం. వెలుగు కలుగుగాక. వెలుగు కలిగింది, దీపం వెలిగిస్తాం, నూనె అయిపోతే ఆగిపోద్ది, ఎలక్ట్రిసిటీ పవర్ ఆగిపోతే ఆగిపోద్ది, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోద్ది. మనుషులు కలిగించారు, వీటిని మనుషులు కలిగించారు, ఆగిపోతాయి. దేవుడు కలిగించాడు వెలుగు కలుగుగాక అని. వెలుగు కలిగింది, నాటి నుండి నేటి వరకు ఆరలేదు. ఆరిపోలేదండి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, గ్రహాలు అడ్డు రావటం వల్ల వాటి వెలుగు మనకు కనబడకుండా పోతుందేమో తప్ప వాటికి అవి ఆరిపోవు. దేవుని వలన కలిగినవి. ఒక బ్రాండెడ్ కంపెనీ కొన్నాం అనుకోండి, స్టాండర్డ్ కంపెనీ, బ్రాండెడ్ అంటారు దాన్ని, బ్రాండెడ్ కంపెనీ. ఫుట్పాత్ మీద కూడా అమ్ముతారు అలాంటివే, ఫుట్పాత్ మీద కూడా అమ్ముతారు. రెండిటికి తేడా ఉంటుంది. ఫుట్పాత్ మీద మీరు కొనుక్కున్న దానికి అద్దాల షాపులో, అతి పెద్ద షాపులో అమ్మే దగ్గర కొనుక్కోవటానికి తేడా ఉంటుంది. ఇండియాలో కొన్న బంగారానికి
విదేశాల్లో కొన్న బంగారానికి తేడా ఉంటుంది. మన దేశంలో బంగారంలో కల్తీ ఎక్కువ ఉంటుంది, విదేశాల్లో కల్తీ ఉండదు. స్వచ్ఛమైన బంగారాన్ని అమ్ముతారు. వెలుగు కలుగుగాక, వెలుగు కలిగింది. ఆరిపోయే వెలుగు కాదు, అప్పుడప్పుడు ఆరిపోతూ ఉండే వెలుగు కాదు, అది కంటిన్యూ. ఇక కిందకు వచ్చేసరికి జంతువుల దగ్గరికి వెళ్దాం. 24 మొదటి అధ్యాయం ఆదికాండం 24. దేవుడు వాటి జాతి ప్రకారము, దేవుడు అందరూ చూడాలి, దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, ప్రాణము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము, వాటి జాతుల ప్రకారము, పశువులు పురుగులు అడవి జంతువులు భూమి పుట్టించుగాకని పలికెను ఆ ప్రకారం. తర్వాత దేవుడు మనస్వరూపమందు మనల్ని చేస్తున్నాడు. 26వ వచనం. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. ఇది ఎవరో కాదు, సుమా నా పోలికే. జంతువులకిచ్చింది నేను అనుకున్న పోలిక, మీకిచ్చింది నా పోలిక. జంతువులకిచ్చింది దేవుడు అనుకున్న పోలిక, మనిషికిచ్చింది దేవుడు ఉన్న పోలిక. ఈ పోలికిచ్చి మనుషులతో ఏమంటున్నాడు కిందని చూడండి. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకొనుడి, సముద్ర చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని. ప్రతి జీవి ఏలండి, మీవే తీసుకోండి, తినండి. అన్నింటినీ తినమన్నాడు. మీరు తినడానికి అవి పుట్టాయి, వాటిని తినడానికి మీరు పుట్టారు. అవి మీకు ఆహారం అవుతాయి, మీరు వాటికి ఏలికలు అవుతారు. టర్కీ భూకంపం వచ్చింది. మనం చాలాసార్లు గత 10 రోజులుగా మాట్లాడుకుంటున్నాం. భూకంపం కాసేపట్లో రాబోతుందనక కుక్కలు అరుస్తున్నాయి, విన్నారు కదా? అంతకుముందు నేను వినిపించినది కుక్కది అరిచింది. నాయన ఉందరా? ఒక రకమైన అరుపండి. రాత్రులు అప్పుడప్పుడు కుక్కలు అరుస్తుంటే మామూలు కాట్లాడుకున్నట్టు అరవండి, అవి ఏడుస్తాయండి.
ఏడుస్తూ అంటే ఏడుస్తాయి. అంటే విపత్తు సంభవిస్తుంది ఆ ప్రాంతానికని ఆ ప్రాంతంలో ఉన్నాటికి తెలిసిపోతుంది. మనిషికి తెలియటం లేదు. విపత్తు 40,000 దాటిపోయారు, 50,000 వరకు వెళ్తారని అంచనాలు. 47,000 అంతస్తుల భవనాలు కూలిపోయాయి. 47,000 అంతస్తుల భవనాలు కూలిపోయాయి. 40,00,000 మంది ఆ భవనాల్లో ఉన్నారు. బయటకు తీయబడిన శవాలు 41,000 ఇంకా వస్తున్నారట బయటికి శవాలు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల బుల్డోజర్లు కానీ మనుషులు బయటకు తీసేవి, ఈ సిమెంట్ కాంక్రీట్ దిమ్మలు తొలగించేవి అన్నీ వచ్చాయట. ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు వచ్చాయట అక్కడ పనిచేయటానికి, టర్కీ సిరియాలో. కాకులకు తెలిసింది జంతువులకు తెలిసింది, పురుగులకు తెలుస్తుంది, మనిషికి ఎందుకు తెలీదు? ఎవరికి తెలుస్తాయంటే ఏ జీవి దేవుని కోసం ఆరాటపడుతూ కేకలు వేస్తూ ఉంటుందో ఆ జీవికి మాత్రమే తెలుస్తుంది. ఏ జీవి అయితే దేవుని కొరకు ఆరాటపడుతూ తెల్లవారే కాకులు అరుస్తాయి, దేవుడు వెలిగిస్తున్నాడని. యోబు గ్రంథం 36:33 వచనం. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును. యెషయా గ్రంథం 13:22 వచనం. వారి నగరులలో నక్కలును, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును. ఆడుసుకు పెడితే ఇదెందుకు మొరలెడుతుంది? పాపిస్టు ఏదో పాపాలు చేస్తున్నాడు అని. ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది. మీకు అర్థమవుతుందా? వాళ్ళ సుఖ విలాస మందిరాలలో వాడేదో ఎంజాయ్ చేస్తున్నాడు, తొలగుతున్నాడు, ఆడవాళ్ళతో తిరుగుతున్నాడు, మందిరంలో డ్యాన్సులు వేసుకుంటున్నాడు. చదువునైనా. వారి నగరులలో నక్కలు, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును. వారి సుఖ విలాస మందిరాలలో అడవి కుక్కలు మొరలిడును. ఎవరికి మొరలెడుతున్నాయి? మొరలిడుట
మొరలిడుట, ప్రాధేయపడుట, ప్రార్థించుట. మొరలిడ్డం అంటే ఏంటి? మొర అంటే ప్రార్థన, ప్రేయర్. మొరలిడుట, ప్రార్థన చేయుట. ఏమని మొరలిడుతున్నాయి? విలాస మందిరాల్లో వీడు ఏదో పాపిస్ట్ పని చేస్తున్నాడు. ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది, దాని దినములు సంకుచితములు, దాని దినాలు తక్కువైపోయాయి. నోరులు ఇచ్చిన వాళ్ళు, గొంతులు ఇచ్చిన వాళ్ళు, చూపు పొందిన వాళ్ళు, చెవులు పొందిన వాళ్ళు, కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళు దర్జాగా ఆదమరచి నిద్రపోతుంటే మనలాగే దేవుడు వాటికి కూడా మన కోసం ఇచ్చాడవి అటెన్షన్. కుక్కని దిపించుకుంటారు సరదాగా. చాలామంది గొప్ప గొప్ప ఇళ్ళల్లో కానీ మామూలు ఇళ్ళల్లో కానీ కుక్కలు ఎందుకు పెంచుకుంటారు? శత్రువు వస్తే అరుస్తుంది, దొంగలు వస్తే మురుగుతుంది. పోలీసులు కూడా కుక్కల్ని తీసుకొని దొంగల్ని హంతకుల్ని పట్టుకుంటారు. దేవుడిచ్చిన నోటిని దేవుని పిల్లల కోసం వాడుతున్న కుక్కలు, దేవుడిచ్చిన నోటిని దేవుని పిల్లలకు మెలకువ చెబుతున్న కాకులు, దేవుని కోసం నీకు నాకు నోరు ఉంది. మనకి ఇచ్చాడు నోరు. మన నోరు సరిగమ పదనిసల నోరు. అరుస్తావా ఏమైనా మనం? ఓ ఆ ఈ అని అరుస్తావా? స్వరపేటిక, మంచి మంచి రాగాలు. ఎలాంటి రాగాలు? బూతురాగాలు. బూతులు ఒక పాటకు డ్యాన్స్ చేసి ఒక నటి ఆసుపత్రి పాలైపోయింది. ఊ అంటావా, ఊ అంటావా? పాట గుర్తుందా? ఏ పాట అయినా గుర్తుండదు, కానీ ఇది ఎందుకు గుర్తుండదు మనకి? అయ్యా పాటలు, దేవుడు నీకు స్వరపేటికిచ్చి తన నామాన్ని ఘనపరచమని దేవుడు నీ గొంతిస్తే నీ గొంతులో నుంచి వస్తున్నవేంటో తెలుసా? శవాల కంపు. నీ గొంతులో నుంచి వస్తున్నది ఏంటి? శవాల కంపు. వారి గొంతుక తెరచిన సమాధి. చదువుకున్నాం కదా, గుర్తుందా? కిందసారి పాఠం అండి. రోమపత్రిక 3:13 వారి గొంతు తెరచిన సమాధి, వారి తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. బాబా బాబా, విషం ఎక్కిపోయిందండి బాబు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఆ దిక్కుమాలిన పాట, ఆ దిక్కుమాలిన పాట చిన్న పిల్లల నోట నుంచి ముసలమ్మ హాస్పిటల్లో జాయిన్ అయిందండి. అది మీరు చూసారో లేదో కానీ, ఏం ముక్కంటేమో ఇవి పెట్టారండి, ఆక్సిజన్ గొట్టాలు పెట్టారండి, చెవులకేమో పెట్టారండి. ఓ పక్కకు పడిపోయిందండి, ఓ పక్కకు మంచం మీద, హాస్పిటల్ మంచం మీద పడుకొని ఊ అంటావా, ఊ అంటావా అంటుందండి. ఏమనుకుండా పోద్దేమని మనం భయపడిపోతుంటే ఉంటావా పోతావా అని మనం అనుకుంటుంటే ఏ వంటావా అంటుంది. ఆశ్చర్యం అనిపించిందండి. అంటే సర్ప విషయం అండి అది, సర్ప విషయం, సర్ప విషయం.
పౌలు గారు రాశారంటే వారు పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుట పగ ఉన్నది, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి దృష్టి ఎదురు దేవుని భయము లేదు. తన స్వరూపమిచ్చి తన పోలికిచ్చి తన పిల్లలను చేసుకుంటే వీర నోటంటూ వచ్చేవేంటి? మాటతో ప్రకృతిని సృష్టించి జంతువులను సృష్టించి అవి మన కొరకు కాపలా కాయటం ఏంటి? దేవుణ్ణి స్తుతించటం ఏంటి? అవి పక్షికి మనిషికి తేడా లేదా? జంతువుకి మనిషికి తేడా లేదా? పురుగుకి మనిషికి తేడా లేదా? దేవుని పిల్లలారా, ఎక్కడికి వెళ్ళిపోతుందర్రా ఈ ప్రపంచం అంతా? ఎప్పుడు మాట్లాడుకున్న అన్ని కొత్త కొత్త సంగతులే కదా మీకు వస్తున్నాయి బయటికి. మన నడవడి మారదు, మన మాట మారదు, మన ఆలోచన మారదు, మన పగ మారదు, మన ద్రోహ చింతన మారదు, మన కోపం మారదు. 19వ వచనం, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని ఎదుట శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. క్రొత్త నిబంధన క్రైస్తవులకు బోధించిన ధర్మశాస్త్రం, పాత నిబంధన యూదులకు ఇస్రాయేలీలకు ప్రకటించిన క్రొత్త పాత నిబంధనలు ధర్మశాస్త్రము ప్రతి నోరు మూయబడినట్లు, ప్రతి నోటిని మూయించేయాలనుకుంటున్నాడు. తెలుగు మూసేయండి నోరు. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని ఎదుట శిక్షకు పాత్రమగునట్లు. సర్వలోకము, సర్వలోకము, ఒక్కడు లేడండి, ఒక్కడు లేరండి. మంచి మాటలు వచ్చి ఒక్క నోరు ఉండదండి. మన నోట మంచి మాటలు వస్తున్నాయా? మంచి మాటలు అంటే దేవుని మాటలే, ఇంకో మాట రాకూడదు. మన నోట మంచి మాటలు వస్తున్నాయా? దేవునికి స్తుతించడం కానీ, దేవుని గురించి ప్రకటించడం కానీ, దేవుని గురించి మాట్లాడటం కానీ, దేవుని గుణగణాలు తెలుసుకోవటం కానీ, చదవటం కానీ, ప్రార్థించటం కానీ, పూజించటం కానీ, దేవుని మాటలు వస్తున్నాయా మన నోట నుండి? సమాధి, సర్ప విషం, కంపు, శవాల కంపు, చచ్చిపోయాం అనుకోండి వారం 10 రోజుల్లో కుళ్ళిపోతాం. చచ్చిపోతే వారం 10 రోజుల్లో కుళ్ళిపోతాం, కంపు వచ్చేస్తుంటుంది. మరొక 4 రోజుల తర్వాత రండి, కంపు ఉండదండి, ఎండిపోద్ది. కంపు ఉండదు, ఎండిపోద్ది. శవం ఎండిపోతే కంపు రాదు, మనిషి బ్రతుకుంటే
నిత్యము కంపే. మనిషి బ్రతుకుంటే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో అన్ని సంవత్సరాలు కంపు. కంపు కొడుతుంటది. మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ కంపో. ఎన్ని సెంట్లు మనం రాసుకున్నా, ఎన్ని టాల్కమ్స్ మనం రాసుకున్నా, అది శరీరానికి పూసే వాసనే తప్ప శరీరంలో నుంచి వచ్చే కంపే వేరు. దేవుడికి అదొద్దు, దేవుడికి అదొద్దు. మనం వాసన రావాలంటాడు. మన జీవితాలు వాసన రావాలి. మరణార్థమైన వారికి మరణార్థమైన మరణపు వాసన, జీవార్థమైన వారికి జీవార్థమైన జీవపు వాసన. కొరింథీ పత్రికలో అండి, కొరింథీలకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. రెండో పత్రిక కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనం. నశించిపోయే వాళ్ళకి, ఈ ప్రపంచంలో నశించిపోయే వారికి మరణార్థమైన మరణపు వాసనగా రక్షింపబడుచున్న వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. నాశనం అయిపోతున్నారు అనుకోండి, వాళ్ళకి చెప్తే వాళ్ళకి మీరు ఏ వాసన కొడతారు? మరణపు వాసన అట. చాలేవై యేసుప్రభు గురించి చెప్పు, వీళ్ళురా చాలే యేసుక్రీస్తు గురించి చెప్పావు, మేము విన్నాం చాలే, ఆ వాసన మేము భరించలేము. అయితే ఎలాగా మీరు బయటికి వెళ్ళి చెప్పలేరు? వాళ్ళు మరణపు వాసన గలవారు. లోపలున్నది మనమే, జీవం కలిగిన వాళ్ళం. మనం జీవం కలిగిన వాళ్ళం. జీవార్థమైన జీవపు వాసన మన వాళ్ళే వింటారు. అందుకంట నన్ను ఎక్కువ మన వాళ్ళతో, మన వాళ్ళకి బాగా చెప్పండి, మన వాళ్ళే వింటారు. కూర్చోబెట్టండి, తరగతులు పెట్టండి. ఆడపిల్లలు 12 మందిని ఎంచుకున్నారు లెక్చరర్స్ని, ఒక్కొక్కళ్ళకి 3 ఇచ్చేశారు. వాళ్ళందరికీ నోట్స్లు ఇచ్చారా? ఇచ్చారు. పాఠాలు చెప్పేస్తున్నారండి. వచ్చారు కదా, కూర్చున్నారు కదా, నోట్స్లు ఇచ్చారు కదా, పాఠాలు చెప్తున్నారు కదా. జీవార్థమైన జీవపు వాసనది ఎంత మంచి ఆలోచన. వెరీ గుడ్, వెరీ గుడ్. జీవార్థమైన జీవపు వాసన. ఎందుకంటే ప్రపంచం ఏమైపోతుందంటే, ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని ఎదుట శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. యాలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. పాత నిబంధన
యూదులకు చెప్తున్నాడు, పాత నిబంధన ప్రకారంగా, పాత ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ మనుష్యుడును దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం వల్ల ఏం తెలిసింది? ఇది పాపము, ఆజ్ఞ అతిక్రమము పాపము, ఇది తినదినమున నిశ్చయముగా చత్తురు. ఇది ధర్మశాస్త్రం చెప్పింది. అది తెలుసుకొని, పాత ధర్మశాస్త్రాన్ని తెలుసుకొని దానివల్ల నీతిమంతులుగా తీర్చబడం అనే విషయాన్ని గ్రహించి, ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమగుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందల విశ్వాసమైనది నమ్మువారిని అందరినీ అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఒక్క యేసు ద్వారా తప్ప నీతి అనేది మనకు దొరకదు. యేసు ద్వారా తండ్రిని నమ్మితే నీతిమంతులు అవుతాం మనం. ధర్మశాస్త్రం ప్రకారంగా సున్నతి చేసుకుంటే కాదు, ధర్మశాస్త్ర ప్రకారంగా దశంభాగాలు కానికిస్తే కాదు, ధర్మశాస్త్ర ప్రకారంగా బలులర్పిస్తే కాదు, ధర్మశాస్త్ర ప్రకారంగా ధూపాలు వేస్తే కాదు, మంత్రాలు వేస్తే కాదు, ఈ విషయం తెలియక క్రైస్తవ లోకం ధర్మశాస్త్రం 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 అని ఇస్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వేలబడుతున్నారు వాళ్ళంతా. అలా వేలబడిన వాళ్ళందరితో దేవుడు చెప్తున్నాడు, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందల విశ్వాసమూలమైనది నమ్మువారిని అందరినీ నమ్మువారు నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి. ఎవరైతే క్రీస్తు ద్వారా తండ్రిని నమ్ముతారో అది వాళ్ళకి నీతి. దేవుని పిల్లలారా, ఫండమెంటల్స్ అంటారు దాన్ని. ఫండమెంటల్ నాలెడ్జ్ అంటే ప్రాథమిక బైబులు, ప్రాథమిక పాఠాలు మొట్టమొదట అదే నేర్పిస్తాను నేను మన పిల్లలందరికీ. ప్రసన్నబాబు కానివ్వండి, జాన్సన్ విక్స్ గారికి కానివ్వండి, నా కుమార్తెకు కానివ్వండి, ప్రారంభంలో ఉన్న వాళ్ళందరికీ ఫండమెంటల్స్ నేర్పించాను. ధర్మశాస్త్రం, పాత ధర్మశాస్త్రం, కొత్త ధర్మశాస్త్రం. అసలు పాత ధర్మశాస్త్రమే అర్థం కాని వాళ్ళు ఉన్నారు ఇంకా మన దగ్గర. కనుక పాత ధర్మశాస్త్రం అర్థమైతేనే తప్ప కొత్త ధర్మశాస్త్రం అర్థం కాదు. పాత ధర్మశాస్త్రం అర్థం కావాలి, అర్థమైతేనే కొత్త ధర్మశాస్త్రానికి త్రోవ తెలుస్తుంది మీకు. ముందు ముందుకెళ్తే పౌలు పత్రికల్లో పాత ధర్మశాస్త్రం పెద్ద బాల శిక్షకుడు లాంటివాడు. వాళ్ళు వీళ్ళు ఊళ్ళు నేర్చుకునేటప్పుడు నా చిన్నతనంలో పెద్ద బాల శిక్ష అని ఒక పుస్తకం అమ్మేవారు. అందులో ఆళ్ళు కానీ గుణింతాలు కానివ్వండి, సందులు కానీ అన్నీ అందులోనే ఉండేవి. పౌలు గారు కూడా పాత నిబంధన తెలుసుకోవాలంటే పెద్ద బాల శిక్షకుడి కింద ఉండాలి మనం.
గల్తీ పత్రిక ఒకసారి చూసేయండి, ముగించుకుందాం. మూడో అధ్యాయం, గల్తీ పత్రిక మూడో అధ్యాయం 24వ వచనం. 24వ వచనం గల్తీ పత్రిక మూడవ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను. పెద్ద పాత ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను. పాత ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను. పాత ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయెను. పాత ధర్మశాస్త్రం రాకపోతే మీకు కొత్త ధర్మశాస్త్రం అర్థం కాదు. అందుకే ఇప్పటికీ చాలామందిలో బైబిల్ అర్థం కాదు. అందుకే వాళ్ళని అంటాను, ఒరే నీకు ఫండమెంటల్ కూడా అర్థం కావటం లేదురా అంటాను. మీకు ఫండమెంటల్స్ కూడా రావటం లేదంటాను. ఫండమెంటల్స్ అంటే ప్రాథమిక విద్య. గాడ్ బ్లెస్ యూ.